హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రోమో 100 వచ్చేసి రివ్యూ అండి. సో నిన్నటి నామినేషన్స్ అనేది కంటిన్యూ అయిపోతుంది, వేరే ఏది చూపించలేదు. 2 ప్రోమోస్లలో నామినేషన్దే చూపించేశారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ బేబక్కని కిరాక్ సీత, నాకు కర్రీ నచ్చలేదు, స్పైసీగా ఉండే, నాకు ఎగ్ ఇస్తే నేను ఎగ్ బుజ్జి చేసుకునేదాన్ని, మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అయ్యో రామా, ఆ బెజవడ బేబక్క కుకింగ్ దాంట్లోకి పోకుండా అయిపోతుండే అండి. హెడ్గా ఏంటనంటే, తను గేమ్ కరెక్ట్గా ఆడలేదు. ఓకే, తన ఏజ్ పరంగా ఆడలేదు కావచ్చు. సో కొంచెం స్పోర్టివ్గా ఆడితే బాగుంటుందని చెప్పేసి నామినేషన్ చేసినా బాగుంటుంది. మాడిన పప్పు వచ్చింది, కుక్కర్ కరెక్ట్ చూసుకోలేదు, మీరు ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు, నేను ఎగ్ అడిగితే నాకు గుడ్డి ఇవ్వలేదు, ఏంటో ఏమో బిబక్క గురించి చెప్పడానికి వాళ్ళకి ఈ రీజన్స్ తప్పించి ఏ రీజన్స్ లేనట్టున్నాయని. సో అది బిబక్క గురించి చెప్పిన నామినేషన్స్ అయితే, నాకు తనని ఎవరైతే నామినేట్ చేశారో తనని సపోర్టింగ్ అని కాదు, ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళది మాట్లాడదాం, ఎవరిది రాంగ్ ఉంటే వాళ్ళది మాట్లాడదాం. సో మనం రివ్యూ రాసినాయి. సో ఒకరికి సపోర్టింగ్, ఒకరికి అన్సపోర్టింగ్ అనేది ఏదీ లేదు, కరెక్ట్ కాదు అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి అండి మణికంఠ అని, మణికంఠని నామినేట్ చేస్తే సరే స్టేజ్ మీద ఏవీలో ఓకే, నీ సింపతి, నీ ఎమోషనల్, స్టేజ్ పైన ఎమోషనల్, ఫస్ట్ డే ఓకే, మళ్ళీ ఇంకా పదే పదే పర్సనల్ లైఫ్ ఎక్కువగా అవసరం లేదు ఇక్కడ. సో ఎవరైనా కానీ కింది నుండి ఏదో ఒక ప్రాబ్లం నుండి బయటకు వచ్చినా కానీ, సో మదర్ లేకపోతే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. బెవక్క సింగిల్ పర్సన్, తను లైఫ్లో ఒక ఆడవాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని బయట సింగిల్గా ఉండాలి అని అంటే, పదే పదే నేను ఈ పొజిషన్ నుండి వచ్చిన, చావు నుండి బయటకు వచ్చిన, అమ్మకు కార్యక్రమాలు చేద్దామని అంటే డబ్బు లేవు, అడక తిని వచ్చిన, అవన్నీ అవసరం లేదు. నేను ఎవరు నామినేట్ చేసినా ఈ టాపిక్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే చెప్పావు ఎమోషనల్, అక్కడ అందరూ ఎమోషనల్ అయిపోయారండి తను చెప్పిన విధానానికి. సింపతి తోటి మనం బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని డిసైడ్ అయ్యాడో మరి ఏంటో తెలియదు, నాకు రకరకాల ఆపర్చునిటీ వచ్చింది నేనున్న కష్టకాలంలో అని చెప్పేసి తనే చెప్పాడు. ఆ ఆపర్చునిటీని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది ఆలోచించుకొని జాగ్రత్తగా ఆ విధానాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. ఊరికే ఎమోషనల్ అవ్వకుంటూ చెప్పాల్సిన అవసరం లేదు. ఊరికే చెప్తే కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు అండి, 1 డే 2 డే అంతే, 3rd డే చెప్తే అయితే అస్సలు యాక్సెప్ట్ చేయరు. వీడు ఏదో సింపతి కోసం చెప్తున్నాడు, హౌస్లో మనం ఎక్కువ రోజులు ఉంచాలని చెప్తున్నారని అనుకుంటారు. అక్కడ ఏంటంటే బయట చూసే ఆడియన్స్తో మీకు ఏం సంబంధం, ఆ టాపిక్ ఎందుకు వస్తుందో ఏమో, టూ డేస్కే అసలు టాపికే రావద్దు. సో ఇదే అండి ఫస్ట్ ప్రోమో రివ్యూ వచ్చేసి, ఓవర్గా అనిపించింది నాకైతే. వాళ్ళ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ అనేది కొంచెం తగ్గిపోతుంది మనకి. మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళని చూస్తూ ఉంటాము, కాకపోతే మరి ఓవర్ చేశారనుకోండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే కాదు, వాళ్ళు బయటకు వచ్చాక కూడా మనకు అంత పెద్ద రీచ్ అవ్వాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, బాయ్.